चेप्तान कदम्मा निन तीसुकेल्लाल्सिन चोटिके तीसुकोनि वेल्तुन्नानु बाबू कास्त त्वरगा पोनिव्वु चिवरकु आ चंद्रिक अनुकुन्नदे साधिंचडानिकि प्लान चेस्तुंदी भरत् अंटे नन्नु एं चेयालनि दानि प्लान चंद्रिक चेसिन तप्पुकि नुव्वु जन्मलो तननि क्षमिंचवनि ఆ చంద్రికకి బాగా తెలుసు తనకి విడాకులు ఇస్తావని కూడా తెలుసు అందుకే తను విడిపోయేలోగా నీ పరువు తీయాలి నీ ప్రతిష్ట దిగజార్చాలి అందుకే ఒక్కొక్క పావు కదుపుతూనే ఉంది పాపం తను చేసి ప్రతికారం నా మీద తీర్చుకుంటుందా దానిని ప్రేమించడమే నేను చేసిన పెద్ద తప్పు భరత్ నువ్వు తనని ప్రేమించావు కానీ ఆ చంద్రిక నిన్ను ప్రేమించలేదు భరత్ తను నిజంగా శివరామ్ని ప్రేమించింది శివరామ్ని పెళ్లి చేసుకోవాలనుకుంది మధ్యలో నువ్వు వచ్చి ప్రేమ అన్నావు తప్పనిసరే నిన్ను పెళ్లి చేసుకుంది అందుకే మీ ఇద్దరి మధ్య శారీరక సంబంధం లేదు నీతో పెళ్ళైనా సరే ఆ శివరామ్ని మర్చిపోలేక అతనితో రిలేషన్ పెట్టుకొని బిడ్డని కంది అది కాస్త నువ్వు బయట పెట్టేశావ్ అందరి ముందు తను తిరుగుబోతు అని ప్రూవ్ అయ్యింది కదా అందుకే నీ పరువు తీయాలని తను ఫిక్స్ అయ్యింది ఆకసితోనే కనీసం మీ అమ్మగారి ఆఖరి చూపులు కూడా నీకు దక్కకుండా చేసింది ఇప్పటికైనా చెప్పండి అత్తయ్య ఎక్కడికి వెళ్తున్నాం నీ భర్త దగ్గరికమ్మా ఒక నిమిషం ఆట ఆపండి ఆపండి అన్న ఆపండి చంద్రిక ఏంటమ్మా ఏమైంది ఇప్పుడు ఆయన దగ్గరికి ఎందుకు అత్తయ్య ఈ ఆస్తి పేపర్లు తన చేతిలో పెడతాను నేను ఓడిపోయానని చెప్తాను నిన్ను భార్యగా ఆదరించమని చెప్తాను ఎంత అమాయకులు అత్తయ్య మీరు చెప్పగానే ఆయన వింటారనుకున్నారా అసలే మీ మీద నా మీద పీకల దాకా కోపంతో ఉన్నారు ఇప్పుడు కనిపిస్తే కోపంతో ఊగిపోతారు కానీ మీ మాట వింటారనుకుంటున్నారా పర్వాలేదమ్మా నన్ను చూస్తే కోపం రాని పడతాను నాలుగు మాటలు అంటే అన్నని నా కొడుకే కదా భరిస్తాను తప్పే ఉంది నేను ఎన్ని మాటలు పడినా మీ కాపురం నిలబడితే అంతే చాలు అసలు మీరు కన్న తల్లనే విషయం ఆయనకి తెలియాలి కదా అత్తయ్య అనవసరంగా మీరు రిస్క్ చేస్తున్నారు అత్తయ్య లేదమ్మా ఇప్పటికే ఆలస్యం చేశాను ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇద్దరిని కలపాలి కలుపుతాను పదమ్మా ఇప్పుడు అతని కోపం అంతా ఈ కేసు ఓడిపోయాననే కదా నేనే ఈ ఆస్తిని అప్పగించి మీ ఇద్దరిని కలుపుతాను ఈ ప్రపంచంలో ఎవ్వరు చెప్పినా సరే ఆ చంద్రికని మాత్రం క్షమించను నాకు సంబంధించినంత వరకు ఆ చంద్రిక నా దృష్టిలో చచ్చిపోయింది అంతే దట్స్ ఆల్ అవసరమైతే నా ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే మీ ఇద్దర్ని కలుపుతాను రామ్మ రా అత్తయ్య రామ్మ ఇక్కడ అప్పాకు రామ్మా అత్తయ్య నా మాట వినండి ఇప్పుడు ఆయన చాలా కోపంలో ఉన్నారు ఇప్పుడు వెళ్ళి మాట్లాడడం అంత కరెక్ట్ కాదు అత్తయ్య కాస్త వేడి తగ్గిన తర్వాత వచ్చి మాట్లాడటం మంచిది అత్తయ్య వేడి మీద ఉన్నప్పుడే వంచటం కుదురుతుందమ్మా ఆవేశంగా ఉన్నప్పుడే మాట్లాడటం మంచిది అతని ఆవేశం కోపం చల్లార్చాల్సిన బాధ్యత మంది మహా అయితే నాలుగు తిడతాడు అంతేగా పర్లేదు పడదాం నా కొడుకు ఏమన్నా నాకు బాధ అనిపించదు
నీ భర్త నాలుగు మాటలన్నా నువ్వు మనసు మీదకి తీసుకోవు. అలాంటప్పుడు మనం మాట్లాడటమే కరెక్ట్. నేను ఉన్నాను కదా రామ్మ. అత్తయ్య రాచంద్రిక. మేడం, ఈరోజు వంట మనిషి రాలేదు. రాకపోతే? రాకపోతే మనకి భోజనం ఎలా అండి? ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వండి. మీరేం తింటారో అది చెప్పండి. నాకు మాత్రం తలకాయ కూర పాయ కావాలి. ఏంటి, ఏమేం కావాలి? తలకాయ కూర పాయ. నోరు మూసుకొని వంట చెయ్యి, లేకపోతే నీ తలకాయ పగిలిపోతుంది, నీ కాళ్ళు విరిగిపోతాయి. ఏంటి మేడం బెదిరిస్తున్నారేంటి? నీకు బెదిరింపులా అనిపించిందా? ఇది బెదిరింపు కాదు, నిజమే. మరి నన్ను ఇంటికి పర్మనెంట్ గా పనిమనిషిని చేసేలా ఉన్నారు మేడం. నువ్వు ఈ ఇంటి నుంచి బయటికి పోతే ఇది కూడా ఉండదు, ఆలోచించుకో. ఏం చేయాలో నిర్ణయించుకో. ఏదేవైనా ఈ మధ్య మీ తెలుగు బాగా ఇంప్రూవ్ అయిపోయింది మేడం. బాగా సటార్లేస్తున్నారు. ఇది సెటైర్ కాదు నీరజ, నిజమే. భరత్, భరత్, ఎక్కడున్నావు బాబు? భరత్, బాబు భరత్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏంటి సరాసరి లోపలికొచ్చారు? ఇదేవైనా మీల్ అనుకున్నారా? అవుట్, గెట్ అవుట్. ఇది నీ ఇల్లు కూడా కాదు కదా, నీకా మాట నీ అర్హత లేదు. ఏమన్నావు? ఇది నా ఇల్లు కాదా? మరి నీ ఇల్లా? అవును, నా ఇల్లే. ఇది నా కొడుకు కోడలిల్లు. ఇక్కడికి నాకు వచ్చిపోయే అధికారం ఉంది, కాదనే హక్కు నీకు లేదు. అయినా నీతో నాకు మాటలేంటి? భరత్, భరత్. ఏ, ఏంటి రెచ్చిపోతున్నారు? నా సంగతి మీకు తెలీదు, ముందు బయటికి వెళ్తారా నెట్టేయమంటారా? రుద్ర, 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 రుద్ర. బాబు భరత్. ఏంటి, ఎందుకొచ్చారు? నువ్వు గెలిచావని నన్ను ఎగతాళి చేయడానికి ఈవిడ్ని వెంటేసుకొచ్చావా? అది కాదండి, నేను నాతో మాట్లాడే అర్హత నీకు లేదు. బయటికెళ్ళు, 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 బయటికెళ్ళు. అలా అనుకు బాబు. తను నీకు భార్య, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న నీ భార్య బాబు. ప్రేమ? అసలు ప్రేమ అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? ప్రేమ అంటే ఒక నమ్మకం. ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలా ఉన్నా ప్రేమించిన మనిషి కోసం ప్రాణమైనా ఇవ్వగలం అనే నమ్మకం. ఆ నమ్మకం తను ఎప్పుడో పోగొట్టుకుంది. ఇప్పుడు మీరొచ్చి నేను ప్రేమించాను అని పాత గాయాన్ని గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అలా అనుత్తు బాబు, ఇప్పుడు నువ్వున్న పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. నీ కోపానికి కారణం నేను తెలుసుకోగలను. కోర్టులో కేసు పోయిందనే కదా నీ బాధ. ఇందులో చంద్రిక తప్పేం లేదు బాబు. తప్పంతా నాది, నా బలవంతం వల్లే తను కేసు ఒప్పుకుంది. నిన్నోడించటం తన ఉద్దేశం కాదు, నాకు జరిగిన అన్యాయం కోసం పోరాడింది. అయినా
నాకీ ఆస్తి ఇవేం అక్కర్లేదు. ఇదిగో ఇదిగో బాబు, ఇప్పుడే ఆస్తి మొత్తం నీకు ఇస్తున్నాను. నాకేం అవసరం లేదు. నువ్వు ఈ ఆస్తిని ఏం చేసుకుంటావో నీ ఇష్టం. తీసుకో బాబు, తీసుకో. చంద్రిక, నీ మనసులో మాట చెప్పు. యాండి, మిమ్మల్ని గెలవాలనే ఆలోచన నాకెప్పుడూ లేదండి. అయినా మీ ముందు, మీ గొప్పతనం ముందు నేనెంతండి? కావాలంటే ఇక నేనెప్పుడూ ఆ నల్ల కోట్ వేసుకోను. ఈ క్షణమే ఆ లాయర్ ప్రాక్టీస్ మానేస్తానండి. నన్ను క్షమించండి. విన్నావు కదా బాబు, నీ కన్ను తల్లి లాంటిదాన్ని చెప్తున్నాను. జరిగిందంతా మర్చిపోయి నువ్వు నీ భార్యతో సంతోషంగా ఉండు. ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నాకొద్దు. ఇక ఆపుతారా, ఇక ఆపుతారా, ఇక ఆపుతారా, ఇక ఆపుతారా. ఏంటి, నాకు భిక్షం వేయడానికి వచ్చారా? లేకపోతే నీ మీద మేము గెలిచామని మరోసారి నాకు గుర్తు చేయడానికి వచ్చారా? అది కాదు బాబు. వద్దు, దయచేసి మాట్లాడొద్దు. ఇప్పటిదాకా మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు, ఎందుకంటే మీరు మీ ఆస్తి కోసం పోరాడారు. అందులో ఏం తప్పు లేదు. కానీ ఈరోజు ఇలాంటి మనిషిని వెంటేసుకొనొచ్చి రాయబారం నడుపుతున్నారు చూడు, దీనికి మీ మీద నాకు కోపంగా ఉంది. నీకు కావాల్సిన పేరు ప్రతిష్టలు వచ్చాయి కదా, లాయర్ భరత్నే గెలిచావు అని నీకు పేరొచ్చింది కదా, ఇంకేం కావాలని మళ్ళీ ఈ డ్రామా అంతా మొదలుపెట్టావు? నాకు ఆస్తి తెచ్చిస్తే అన్నీ మర్చిపోయి నీ తప్పుల్ని క్షమిస్తాననుకున్నావా? ఈ ఆస్తికి ఇంకా కలిపి నీకిస్తాను, పోయిన నా పరువు తెచ్చివ్వగలవా? నీ మీద నేను పోగొట్టుకున్న ప్రేమని నమ్మకాన్ని తెచ్చివ్వగలవా? భరత్, మీరు మాట్లాడకండి. మధ్యలో మీరు మాట్లాడకండి. అసలు మీకేం సంబంధం ఉందని మాట్లాడుతున్నారు? నీ కమ్మ లాంటిదాన్ని నేను చెప్పాను కదా. కాదు, నాకు మీరు అమ్మ కాదు. మా అమ్మ అదిగో ఆవిడ. భానుమతి గారు మాత్రమే నాకు అమ్మ. భానుమతి గారు మాత్రమే నాకు అమ్మ. భానుమతి గారు ఈ జన్మకి నేను ఆవిడ కొడుకు. ఆవిడ కొడుకునే జన్మ జన్మలకి జన్మలకి నేను ఆ అమ్మకి కొడుకుగానే ఉంటాను. తాను మీ కొడుకుని కాదు, మీ కొడుకుని కాదు, మీ కొడుకుని కాదు. మీరు ఎప్పుడైతే ఇలాంటి తప్పుడు మనిషిని వెంటేసుకొని ఇక్కడికి వచ్చారో మీ మీదున్న కొద్దిపాటి గౌరవం కూడా పోగొట్టుకున్నారు. ఈ ఆస్తి కోసమే కదా కోర్టులో పోరాడారు, మరి ఇప్పుడు తెచ్చి నాకివ్వడంలో అర్థమేంటి? ఇప్పుడు తెచ్చి నాకివ్వడంలో అర్థమేంటి? ఇప్పుడు తెచ్చి నాకివ్వడంలో అర్థమేంటి? నేనెప్పుడు ఒకరి దాన ధర్మాల మీద ఆధారపడను. ఇంకెప్పుడు నేను మీ కొడుకునని మాత్రం అనకండి. మీరు ఎన్ని కోట్లు తెచ్చిచ్చినా తప్పులు ఒప్పులైపోవు. ఇంకెప్పుడు నా పర్మిషన్ లేకుండా నా ఇంటికి వచ్చే ప్రయత్నం చేయకండి. వెళ్ళండి, గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. రుద్ర,
వీళ్ళని బయటికి పంపించి ఇల్లు నీట్గా క్లీన్ చేయించు. మలినమైన మనుషులు లోపలికి అడుగు పెట్టాక ఇల్లంతా మలినమైపోయింది. బాబు, విన్నారుగా, వెళ్తారా లేదా పంపించాలా? అరే, మీరు వెళ్తే ఇల్లు నీట్గా క్లీన్ చేయించుకోవాలి. మీ కొడుకు గాని కొడుకు చెప్పి మరీ వెళ్ళాడు కదా, విన్నారుగా? ఇందాక నేను గెటౌట్ అంటే ఇది నీ ఇల్లు కాదు అన్నారు. మరి ఇప్పుడు ఎవరనాలో వాళ్లే అన్నారు కదా. ఇంకా మరి ఇక్కడే నిలబడ్డారేంటి? జస్ట్ గెట్ అవుట్. నాకు మీరు అమ్మ కాదు, మా అమ్మ అదిగో ఆవిడ 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 జన్మ జన్మలకి జన్మలకి నేను ఆ అమ్మకి కొడుకుగానే ఉంటాను. తాను మీ కొడుకుని కాదు, మీ కొడుకుని కాదు, మీ కొడుకుని కాదు. అత్తయ్య, భోంచేద్దాం రండి. నాకు ఆకలిగా లేదమ్మా. ఏంటత్తయ్య, మీ అబ్బాయి అన్న మాటలకి మీ కడుపు నిండిపోయిందా? నాకు తెలుసు అత్తయ్య, ఇలా జరుగుతుందని తెలిసే నేను రాను అన్నాను. ఆయనకి మీ మీద కోపం కాదత్తయ్య, నా మీద అసహ్యం. నేను తప్పు చేసి ఆయన్ని మోసం చేశాను అనే బాధ. అందుకే ప్రపంచంలో ఎవరినైనా క్షమిస్తారేమో కానీ నన్ను మాత్రం క్షమించరత్తయ్య. ప్రతి మనిషికి మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదమ్మా. మనం తప్పు చేస్తున్నావా లేదా, మనం మాట్లాడేది నిజమా కాదా అని అదైతే హెచ్చరిస్తూనే ఉంటుంది కదా. ఒకసారి కాకపోతే ఇంకొకసారైనా నువ్వెలాంటి దానివో తనకు అర్థం కాదా? అర్థం కాదత్తయ్య, అర్థం కాకుండా చేయటానికే అక్కడ రుద్రాణి ఉంది. ఎప్పుడైనా ఆయన ఖాళీగా ఉన్నా ఏది మంచి ఏది చెడు అని కొంచెం ఆలోచించుకునే అవకాశం ఉండేది. కానీ ప్రతి క్షణం ఆయన వెంటే తిరుగుతూ ఆయన ఆలోచనల్ని పొల్యూట్ చేస్తోంది. ఇక ఆయనకు ఆలోచించుకునే టైం ఎక్కడుంటుంది? లేదత్తయ్య, మీరు నా వల్ల గెలిచారు అని మీరు అనుకుంటున్నారు, కానీ నిజానికి నా వల్లే మీరు ఓడిపోయారు. అవునత్తయ్య, నేను కేసు గెలిచిన అమ్మగా మాత్రం మీ ఓటమికి కారణమయ్యాను. ఆయన జన్మలో నన్ను క్షమించరు, నాతో ఉన్న మిమ్మల్ని ఆదరించరు, ఇది నిజం. మమ్మల్ని కలపడానికి మీరు ఎంత ట్రై చేసినా అది జరగని పని. కానీ నేను తలుచుకుంటే మిమ్మల్ని మీ అబ్బాయిని కలపగలనత్తయ్య. దానికి నా దగ్గర ఒక మార్గం ఉంది. ఏంటమ్మా అది? నేను మీకు దూరం కావటం, నేను మీకు దూరం కావటం, నేను మీకు దూరం కావటం, నేను మీకు దూరం కావటం. ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? నిజమత్తయ్య, మీరే కన్న తల్లి అన్న నిజం తెలిస్తే ఆయన మిమ్మల్ని చేరదీస్తారు. భానుమతి అత్తయ్య మీద చూపించిన అభిమానం ప్రేమ మీకు కూడా దక్కుతాయి. కానీ మీ పక్కన నేనుంటే మాత్రం ఆయన జీవితంలో మీ మొహం చూడరు. మిమ్మల్ని కనీసం అమ్మ అని కూడా పిలవరత్తయ్య. భానుమతి అత్తయ్య నాకు అండగా నిలబడిందని
అమ్మనే వదిలేసి బయటికి వెళ్ళిపోయిన మనిషి ఆయన. ఆ రోజు ఆ తల్లి ఆఖరి చూపులకు కూడా దక్కకుండా పోవడానికి పరోక్షంగా నేనే కారణమయ్యాను. ఇప్పుడు ఈ తల్లిని అమ్మ అని పిలవలేకపోవడానికి నేను కారణం కాలేనత్తయ్యా. నేను ఇంకా మీతో ఉంటే ఆయన మిమ్మల్ని కూడా ద్వేషిస్తారత్తయ్యా. మీరే కన్న తల్లి అనే విషయం తెలిసినా కూడా మిమ్మల్ని కనీసం కన్నెత్తైనా చూడరు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ క్షణమే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతానంతయ్యా, పెట్టి వెళ్ళిపోతానంతయ్యా, పెట్టి వెళ్ళిపోతానంతయ్యా. నేను బయలుదేరుతానత్తయ్యా, మళ్ళీ మీకు కనిపిస్తానో లేదో కూడా తెలియదు. కానీ వెళ్లే ముందు నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పి వెళ్ళు. నీ బిడ్డ పెరిగి పెద్దదైతే ఏం చెప్తావు? భర్త వదిలేశాడని చెప్తావా? భర్తని మోసం చేశానని చెప్తావా? నీ చేతకాంతనానికి నీ బిడ్డ భవిష్యత్తుని బలి చేస్తావా? అదే చెయ్యాలి అని నీ మనసు కనిపిస్తే వెళ్ళిపో, మళ్ళీ నాకు జీవితంలో కనిపించకు.